రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట ప్రభుత్వం తక్షణమే స్పందించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన ధర్నా కార్యక్రమం గురువారంతో మూడవ రోజుకి చేరింది. ఈ మేరకు టీడీపీ నాయకులు శిబిరానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు, వర్కర్లు పెద్ద ఎత్తున ఈ శిబిరానికి హాజరయ్యారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు, ఏఎఫ్టియు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు వీరి ఆధ్వర్యంలో తమ న్యాయమైన కోరికల కోసం తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం బాట పట్టిన సోదరి మనులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన సిఐటి నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ్ఞ గారు, అంగన్వాడీ నగర ప్రధాన కార్యదర్శి టి రాధ గారు, నగర అధ్యక్షులు చిన్న వెంకయ్య గారు, సిఐటి నగర ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు గారు, వారితో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి మాణికాలరావు గారు, రాష్ట్ర కార్యదర్శి కొంకొట్ల శ్రీనివాసరావు గారు, మన నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు, మహిళా సోదరి మణులు, అంగన్వాడీ వర్కర్కి సంబంధించిన అసోసియేషన్కి సంబంధించిన వారు కూడా వచ్చారు. వారందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించమని చంద్రబాబు నాయుడు గారు నిన్న మాకు టెలికాన్ఫరెన్స్లో చెప్పారు. కావున మేమందరం కూడా మీకు మద్దతుగా వచ్చామని తెలియజేసుకుంటానికి సంతోషపడతా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలించడం రాదు, సమస్యల పట్ల అవగాహన కూడా లేదు. అధికారం కోసం ఆ సమయానికి ఏది అవసరమైతే అది మాట్లాడారు, అంతే తప్ప పరిపాలనలో కనీసం అవగాహన చేసుకొని గతినెక్కిన తర్వాత అయినా వివిధ వర్గాల సమస్యలు ఏమిటి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఆ పరిష్కరించాలంటే ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే అంశాల మీద కూడా ఈ ముఖ్యమంత్రికి పూర్తిగా అవగాహన లేదు. ఉదాహరణకి ఇందాక మన మిత్రులు చెప్పారు, ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయంలో కూడా ఇట్లా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 4.5 సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము అందరూ తెలియజేస్తున్నాం. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ 7,000 నుంచి 10,500 రూపాయలు మీకు చెప్పిన మాట ప్రకారంగా వెంబడి ఇమీడియట్లుగా పెంచడం జరిగింది. అట్లానే ఈ రోజున మీకు మద్దతు ఇవ్వమని చెప్పేసి మా నాయకులు తెలియజేయడం జరిగింది. దానికి మద్దతుగా మేమందరం కూడా నిలబడ్డాం. ఏ రోజైనా ఏ కష్టం వచ్చినా కానీ మేము వచ్చి నిలబడతాం, ఏ సమస్య వచ్చినా కానీ మా అధినాయకులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మా జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఇమీడియట్గా తెలియపరచం కానీ మేము వచ్చి నిలబడతామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అట్లానే మీ అందరూ కూడా ఈ రోజున మీరు పల్లెటూరులో చేసే కష్టాలకి ఇటువంటి కనీసం ఈ కష్టతర పడే ఇటువంటి వర్కర్లకు కూడా డబ్బులు ఇవ్వడానికి బాధపడుతున్నామంటే, నీకున్న సలహాదారులకి చూస్తా ఉంటే లక్షలు పెంచి వాళ్ళకి మళ్ళీ టీఏలు డిఏలు అని చెప్పేసి వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి కూడా సంబంధించి బిల్లులు, కారు బిల్లులు, పెట్రోల్ బిల్లులను పెంచి ఒక్కోళ్ళకి 3-4 లక్షల రూపాయలు పెంచుకుంటా పోతున్నాం. కష్టపడి పల్లెటూరులో మరి అనేక విషయాల్లో తోడ్పడుతున్నటువంటి అంగన్వాడీ టీచర్లకి మీకు మరి డబ్బులు ఇవ్వాలంటే అంత బాధకరమైన ఇటువంటి ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు కూడా చూడాల. ఇటువంటి ముఖ్యమంత్రి పేదల్ని, బడుగు బలహీన వర్గాల వారిని కూడా ఆయన పట్టించుకోకుండా ఆ రోజున ఏదైతే మాయ మాటలు చెప్పాడు, ముద్దులు పెట్టాడు, ప్రతి ఒక్కరు కూడా నేనున్నాను, నేను వస్తే అంగన్వాడీ వారికి ప్రతి ఒక్కరు కూడా నేను అంతకన్నా బాగా చూసుకుంటాను, తెలుగుదేశం పార్టీ కన్నా ఘనంగా చూసుకుంటా అని చెప్పేసి ఈరోజు మీ అందరిని కూడా
మహిళామణులను కూడా చూడకుండా రోడ్ల మీదకి వచ్చి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున మీరు అడిగే దాంట్లో న్యాయం లేకపోతే అనుకోవచ్చు. ఆ రోజు ఆయన చెప్పిందే ఏదైనా కానీ మీరు న్యాయపరంగా అడుగుతున్న వాటిని హక్కులు రక్షించుకోవడానికి మీ అందరూ కూడా చేస్తున్న సమ్మెకి మేము మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మీ అంటే మీ అమ్మటే ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను.